రామ్ చరణ్ ని చూస్తే బాలీవుడ్ ఖాన్లకి భయం వేస్తోంది. పాన్ ఇండియా స్టార్ మన రామ్ చరణ్ అంటూ చెప్తోంది. సో దీపిక పదకొండ్ ప్రస్తుతం ప్రభాస్తో పాటు ప్రాజెక్ట్ కే సినిమా చేస్తోంది. దాదాపు 600 కోట్ల బడ్జెట్ ఉంది సినిమాకి. సో ప్రాజెక్ట్ కే దర్శకుడు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్. రెండో సినిమానే ప్రభాస్ హీరోగా 600 కోట్ల బడ్జెట్ సినిమా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక హీరోయిన్. అలాగే ఇంకా ఇందులో విలన్లు మిగతా విషయాలకి వస్తే ఇంటర్నేషనల్ ఫిలిం, అంటే ఇది ఖచ్చితంగా పాన్ వరల్డ్ సినిమా అవుతుందనేది తెలుస్తోంది. టైమ్ ట్రావెలర్ ప్రకారం సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ అంటూ తెలుస్తోంది. మహానటి ద్వారానే డిఫరెంట్గా చూపించినటువంటి నాగ్ అశ్విన్ తన టాలెంట్తో ఇప్పుడు ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. సో హైదరాబాద్లో ఉంటూ తెలుగు హీరోల పట్ల మక్కువ పెంచుకున్నటువంటి దీపిక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలైన కింగ్ ఖాన్లు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కంటే కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్క దెబ్బకి బాలీవుడ్ని షేక్ చేశారంటూ చెప్తోంది. సో RRR సినిమాతో అక్కడ చరణ్కి విపరీతమైన క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆయన నటించిన రామరాజు పాత్రని రాముడిగా భావించి ఆయనకి పూజలు సైతం చేస్తున్నారు. తుఫాన్ సినిమాలో అక్కడ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్కి యాక్టింగ్ రాదని ఆయన రకరకాలుగా టీజ్ చేసి ట్రోల్ చేసి చాలా అవమానించారు. యాక్టింగ్ రాని వాళ్ళు కేవలం మెగాస్టార్ పేరు చెప్పుకొని వచ్చేసాడంటూ ఆయన అవమానించారు. కానీ RRR సినిమా చూసిన ప్రతి ఒక్కడు, ఎవరైతే ఏ సంస్థలైతే ఏ వెబ్సైట్లు అయితే ఆయన విమర్శించాయో వాళ్లే ఆయనకి 10 out of 10 ఇవ్వడం కాదు 10 out of 100 ఇస్తారని ఆస్కార్ గ్యారంటీ అంటూ చెప్తున్నారు. మొత్తానికి రామ్ చరణ్ ఇప్పుడు బాలీవుడ్ని ఏలేస్తారంటున్నారు దీపికా పదుకోన్.